తహసీల్దార్ ఫిర్యాదు. పాలేరు మాజీ ఎమ్మెల్యేపై కేసు. మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ బంజారా హిల్స్లో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారా హిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఫ్లాట్ నెంబర్ 8C పేరుతో ఉన్న 2185 గజాలు అంటే చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఫ్లాట్ నెంబర్ 8D శాఖ తున్నీషా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి మహేందర్రెడ్డి 8C స్థలాన్ని తమదిగా చెబుతున్నారు. ఈ సర్వే నెంబర్లో మొత్తం 2.25 ఎకరాలు ఉండగా అందులో అత్యధిక భాగం షాకత్ నగర్ బస్తీగా ఏర్పడగా 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలంలో అవెన్యూ సంస్థ గతంలో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్ స్థలాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని ల్యాండ్ బ్యాంకులో ఉంచారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా యథాస్థితిని అయితే కొనసాగించాలని 2010 కోర్టు ఆదేశించింది. కాగా శనివారం తహసీల్దార్ అనితారెడ్డి విధుల్లో భాగంగా స్థలాన్ని పరిశీలించగా ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి షెడ్లు నిర్మించి వైన్ షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బంజారా హిల్స్ పోలీసుల సహకారంతో శనివారం రాత్రి తహసీల్దార్తో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా సీజ్ చేశారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదులో ఉపేందర్ రెడ్డి తదితరులపై ఐపీసీ సెక్షన్ కింద దాదాపు 5 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారన్నమాట. ఈ విధంగా మాజీ ఎమ్మెల్యే పాలేరుపై ఈ విధంగా అయితే కేసు నమోదు చేయడం జరిగింది. పాలేరు మాజీ ఎమ్మెల్యేపై ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.